Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. Bachapalli భూములు భూములు ఇచ్చేసిన రైతాంగం ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా, ఉపాధి అవకాశాలు వచ్చినాయా, పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్ము అది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. అలాగే బీచ్ రోడ్ ఉంది, ఉప్పాడ బీచ్ రోడ్ అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకెళ్ళలేదు? తీర ప్రాంతానికి కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు? ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ జట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు? ఇది కూడా ఆలోచించాలి. కోనపాకపేట ఉప్పాడ కొత్తపల్లి మండలంలో, కోనపాకపేట ములాపేట ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరబిందో వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతా ఉంది. దీని గురించి మాట్లాడేది ఎవరు? దీని గురించి నిలదీసేది ఎవరు? ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు, మీరు అడగాల్సింది అది. నేను మీకు ఒకటే మాటిస్తున్నా మత్స్యకార సోదరులందరికీ, ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో కోతకు గురైందో వాటికి ఆల్టర్నేట్ విధానాలు కనుక్కుంటాం. నేను ఒక సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు. నేను పిఠాపురం ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను ఈ నియోజకవర్గాన్ని, పారిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాష్ట్రం రాష్ట్రం చూశాను కానీ ఒక ఊరిని చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది, బషీర్ పాప దర్గా ఉన్నది, యా నేల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉన్న నేల, కుక్కుటేశ్వరుడు వెలిసిన నేల, రామాలయం ఉన్న నేల, రామేశ్వరుడు ఉన్న నేల, ఈ దేవాలయాలు ఉన్న నేల, ఈ నేలకు నేను రుణపడి ఉంటాను. మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను, ఇక్కడ ఇల్లు తీసుకుంటాను, ఇక్కడ ఇల్లు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రత్యేకించి 54 గ్రామాల బాధ్యత ఒక పర్మనెంట్ ఆఫీసు పెట్టి కార్యవర్గాన్ని పెట్టి నేను వర్మగారి అనుభవం, ఉదయ శ్రీనివాస్ గారి యువరక్తం వీటన్నిటితోటి ప్రత్యేకించి 54 గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా అని చెప్తున్నా. వెనకబడిన కులం అని లేదు, ఓసీ కులం అని లేదు, ముస్లిం అని లేదు, ఎస్సీ అని లేదు, క్రిస్టియన్ అని లేదు. నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేల పిఠాపురం నేల చెప్తా ఉంది. ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి 1905 ఉన్నప్పటి నుంచి వెలిసింది, ఇక్కడ ఇక్కడ పెట్టారు ఇక్కడ. అలాగే బషీర్ పాపమ్మ దర్గా ఉన్న వెలిసింది ఇది, దాదాపు 5 దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది. అలాగే దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే. నేను పిఠాపురం వచ్చానని తెలిసి కానీ ఏంటి మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి. నేను వాళ్ళు ఒకటే చెప్పాను, భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం. దీని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు, యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా, మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం, మీకు జట్టీలు కావాలా లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది, మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు, జట్టీల మీద నిర్మాణం జరగదు, జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటూ ఉండాలి ప్రభుత్వాలని. నేను చెప్తున్నా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను, మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను. ఇక్కడే నేను హుద్హుద్ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు. తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు. అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్న, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి. సగటు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంత దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి. నేను నన్ను దశాబ్దం చూశారు, దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు,
నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు, మీరు తప్ప, మా మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవటానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు రఘురామ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట అన్నారు, 2047 విజన్ కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీకు 20 sectors లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత, మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు మీకు ఏం తేడా లేదు. ఎందుకు చెప్తున్నాను, ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారులాగా గనుల యజమాని కాదు. మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను. ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు. మా అన్నయ్య గారిని ఒకటే అడిగా, ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలి అంటుంటే, నాకు 5,000 రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను నేను, అదనికి ఏం వద్దు నాక. ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది, ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను నన్ను, అంతే. యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్, అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే, అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకోను. అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపల్ని తెచ్చివ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి. అందుకని నేను ఇంతమంది యువతకు నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి, ఆంధ్ర యువతకు కానీ, తెలుగు యువతకు కానీ, ముఖ్యంగా పిఠాపురం యువతకి, అన్ని కులాల్లో ఉన్న యువతకి, మీరు ఓట్లేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి. వర్మగారు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట, పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.